ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా యనమదూరు గ్రామంలో కబడ్డీ వాలీబాల్ పోటీలను నిర్వహించున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భీమవరం ఎంపీపీ నరసింహరాజు, భీమవరం వైఎస్ఆర్సీపీ మాజీ ఏఎంసీ చైర్మన్ ఏడుకొండలు, అల్లూరి కృష్ణంరాజు, సౌజన్య రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే విధంగా ఇలాంటివి నిర్వహించడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఎంపీపీ విజయ నరసింహరాజుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. ముందుగా గుర్తొచ్చేది భీమవరం, అది కోడి పందాలకి ప్రసిద్ధిగాంచిన ఈ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. ఇప్పుడు పండగ అంటే మన తెలుగు సాంప్రదాయానికి ఉట్టిపడే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా కోడి పందాలను బ్యాన్ చేయడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటు కబడ్డీ పోటీలు, వాలీబాల్ పోటీలు కూడా భీమవరం మండలంలో జరుగుతున్నాయి. మనతో పేరుచాల నరసింహబాబు గారు ఎంపీపీ గారు ఉన్నారు, ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మన ప్రసిద్ధిగాంచిన కోడి పందాలు ఈ పట్టు దానికి ఇంకో విధంగా వాలీబాల్ పోటీలు ఇది నిర్వహిస్తున్నారు. ఏ విధంగా అంటే ఒక్క కోణంలోనే కోడిపందాలు, అంటే కోడిపందాలు అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ అనుమతితో అంటే ఆ రోజు వరకు కూడా ఒక క్రీడగా ప్రతి ఒక్కరూ కూడా మనం అడగటం మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా సంక్రాంతి వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా మా గ్రామీణ ప్రాంతాల్లో గొబ్బెమ్మల కాడినుంచి, భోగిమండల కాడినుంచి ఆడవారందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి కూడా గెస్టులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాటిల్లో భాగంగా ఒక క్రీడ కింద కోడి పందాలు ఇప్పుడు కూడా చూసాం, కానీ ఒక జూత క్రీడ కింద అయితే కనుక మన భీమవరం మండలంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈ సంవత్సరం మేమందరం కూడా ఆలోచించింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ టెన్షన్ తోటి అందరూ కూడా ఇక్కడ రావటం నిరుత్సాహపడటం జరుగుతుంది. కాకపోతే ముందుగానే మనం స్పోర్ట్స్ని ఇక్కడ నిర్వహించి కబడ్డీ కానీ వాలీబాల్ కానీ వచ్చిన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా భీమవరం వెళ్తే ఆప్యాయతగా ఎన్నో గేమ్స్ పెడతారో, మనకు నిజంగా ఇక్కడ టైంపాస్ అవుతుంది, సరదాగా ఎంజాయ్ చేస్తామని చెప్పుకుంటారనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మేము కలిసి ఎక్కడైతే ఏ ప్లేస్ అయితే బాగుందని లాస్ట్కి ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి యలందూరులో మేము అది ఫైనల్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అన్నీ కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలు అందజేస్తున్నట్టున్నారు, కానీ కొన్ని దాని వెనకాల కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు చూసుకునే విధానంలో అయితే ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ విధానం ఎక్కువ 2,50,000 మంది ఇస్తున్నారే అంటున్నారే, కానీ ఇక్కడ ఒక 5 లక్షల మంది దాన్ని డిస్క్వాలిఫై చేశారని తెలుస్తుంది. అంటే ఒకటంటే ప్రతి చోటకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర నిజంగా కూడా 4 సంవత్సరాల సందర్భంగా ఈ రోజున కేక్ కట్ చేయటం, ఆయన చేసినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చారని కాలర్ ఎగరేసిన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. కాకపోతే గ్రామాల్లో నిజంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఆయన ఇంకొకటి కూడా మంచి పని చేశారు. ప్రతి నియోజకవర్గంలోని కూడా ఎమ్మెల్యేలని ఇన్ఛార్జిని కూడా గడప గడపి కార్యక్రమంలో ప్రజల ముందుకు, మన దగ్గరికి ప్రజలు కాదు ప్రజల దగ్గరికి మనకు వెళ్ళి వాళ్ళు నిజంగా ఏదైనా అవసరాల కొద్దీ ఇబ్బందులు ఏమైనా పడుతున్నారేమని తెలుసుకోమని స్వయంగా పంపడం జరిగింది. అందులో భాగంగా ఎవరైనా నిజంగా అర్హులు కాని వారికి ఎవరికైనా ఆ ఫెన్షన్ అనేది పోవాలేమో కానీ అర్హులైన వారు ప్రతి ఒక్కరికి కూడా కులం కానీ మతం కానీ పార్టీ కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అర్హులైన వారు ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. అలాగే మీ మండలంలో, భీమవరం మండలంలో ఉన్న తాడేరు వంతెన ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఇంక సాల్వ్ అవుద్ది అంటారా? అంటే 15 గ్రామాల్లో మరి 50,000 మంది ప్రజలు దాని మీద ఆధారపడి ఉన్నారు ఆ మార్గం. అంటే తప్పనిసరిగా నిజంగా కూడా తాడేరు రోడ్డు అంటే నాది ఆ గ్రామే, ఆ రోడ్డు మేము జల్లి గ్రామే అనేది నిజంగా శాసనసభ్యులు అది బ్రిడ్జ్ వెంటనే పడతందోటే సుమారుగా 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. నిజంగా దానికి టెండర్లో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లో కొద్దిగా ముందు చూపుతో వస్తే బాగుండు, ఆయన ఏం చేశారంటే కొంతమంది కాంట్రాక్టర్లు రాకపోవడంతో రీ టెండర్ పిలవడం జరిగింది. దానికి సుమారుగా 2,60,000,000 సుమారుగా శాంక్షన్ అయింది. గౌరవ శాసనసభ్యులు నిన్న కూడా మా ఎదుర్కొండ మాట్లాడి దాని మీద త్వరగతిని పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్లతోటి వారితోటి కూడా మాట్లాడటం జరిగింది. త్వరలోనే ఆ వంతెన పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ 4 సంవత్సరాలు ఆయన చేసినవి అన్నీ కూడా అయినాయి, ఇంకా 1 ఇయర్ మాత్రమే ఎలక్షన్స్కి ఉంది. ఈకు ఇంకా ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది భీమవరం నియోజకవర్గంలో? అంటే ఒకటండి, భీమవరం నియోజకవర్గంలో మా గ్రంథి శ్రీనివాస్ గారు ఆయన 2004 నుంచి 2009 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ రోజున భీమవరాన్ని దిశాని నిర్దించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గ్రంథి శ్రీనివాస్ గారు. అలాగే మన రెండు గారు ప్రభుత్వం తరపునే కాకుండా ఆయన సొంత ఖర్చులతో సొంత డబ్బులతో కూడా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు భవిష్యత్తులో రేపు 24లో కూడా ఏ ఎవరు నిలబడ్డా సరే, అటు జనసేన తెలుగుదేశం అనే కాదు, ఏ పార్టీలు అన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా సరే ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ గారు అఖండ మెజార్టీతో
ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ప్రతిదీ కూడా తీరుస్తున్న వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఆయన అఖండమైన విజయం సాధిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవాలి. భీమవరం మండల ఎంపీపీ పేరిశాల నరసింహబాబు గారు ఈ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వాలీబాల్ పోటీలు అలాగే కబడ్డీ పోటీలు కూడా స్టేట్ వైడ్ నిర్వహిస్తున్నామని, దీనికి ప్రజల ఆదరణ తప్పకుండా ఉంటుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర, 99 టీవీ, భీమవరం.